భారత్ చిట్టి చివరి సారిగా కెప్టెన్సీలో రెండు వేల పదమూడు ఐసీసీ ట్రోఫీ నెగ్గిన సంగతి తెలిసిందే అయితే అయితే అప్పటి నుంచి తాజాగా ముగిసిన టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ టూ వరకు టీమిండియా ఆడిన ప్రతి ఐసిసి టోర్నీలో రిక్త హస్తాలతో ఇంటి ముఖం పట్టింది ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ను బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది ఇందులో భాగంగా ఇప్పటి నుంచే ప్రక్షాళనను మొదలుపెట్టింది ఇప్పటికే సెలక్షన్ కమిటీపై వేటు వేసిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అతి త్వరలో టీ ట్వంటీ జట్టు నుంచి సీనియర్లను పూర్తిగా తప్పించి వన్డేలు టెస్టులకు మాత్రమే పరిమితం చేయనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మను టీ ట్వంటీ జట్టు నుంచి తప్పించి వన్డే టెస్టులకు మాత్రమే పరిమితం చేయడం ఖాయమని తెలుస్తోంది ప్రస్తుతం షికార్ ధావన్ను వన్డేలకు మాత్రమే ఎలా వాడుకుంటున్నారో రోహిత్ను కూడా మున్ముందు వన్డేలో మాత్రమే ఆడించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా రోహిత్ టీ ట్వంటీస్లో టెస్టుల్లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోవడం వయసు మీద పడ్డం ఫిట్నెస్ కారణంగా చూపి కెప్టెన్పై వేటు వేసే అవకాశం ఉందని సమాచారం రోహిత్ను వన్డేలకు మాత్రమే పరిమితం చేస్తే ఈ పై అతను ఎక్కువ ఫోకస్ పెట్టి వరల్డ్ కప్ను సాధించి పెట్టగలని బీసీసీఐ ఆశాభావం వ్యక్తం చేస్తోంది బీసీసీఐ ప్లాన్లు ఎలా ఉన్నా అతి త్వరలో రోహిత్ విధుల్లో కోతపడ్డంతో పాటు ఏదో ఒకటి లేదా రెండు ఫార్మాట్లకు మాత్రమే పరిమితం కావడం ఖాయమని తెలుస్తోంది